నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూడబ్ల్యూడబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మకర రాశి వారికి ఈ వారం ఎంతో అనుకూలంగా ఉంది పిల్లల యొక్క చాలా బాగుంటుంది కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది మీరు అనుకున్న చోటుకి బదిలీ కాగలుగుతారు కొన్ని సందర్భాల్లో వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని అదనపు బాధ్యతలు మీకు అప్పగించబడతాయి వాటిని మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అయినప్పటికీ కూడా ఆర్థిక పరమైన ఫలితాలు మాత్రం అంత అనుకూలంగా లేవు బంధువులకు సంబంధిత విషయాలు మిత్రులు స్నేహితులు ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సహాయ సహకారాలు మీకు లభిస్తాయి సంతానం విద్యా విషయమై మీకున్నటువంటి దిగులు ఏదైతే ఉందో అది తీరిపోతుంది దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డల గురించి రక్త సంబంధికుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు వాళ్ళు మంచి ఉద్యోగంలోనే ఉంటారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవు మనోధైర్యాన్ని కలిగి ఉండండి అదేవిధంగా గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి గ్రీన్ కార్డు లభించేటువంటి అవకాశం గోచరిస్తుంది స్త్రీలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటించండి స్త్రీల వల్ల ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది ముందు జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా స్థిరాస్తుల సంబంధించిన విషయ వ్యవహారాలు అందుకు సంబంధించినటువంటి మీరు నిర్వహించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మీరు చేపట్టిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ తెలియజేయటం వల్ల నష్టపోతారు వీలైనంత వరకు గోప్యంగా ఉంచడం అనేది చెప్పదగినటువంటి సూచన వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా దగ్గర దాకా వస్తాయి కానీ సంబంధాలు కుదరనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది ఈ మకర రాశి వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టమూలికా తయారులతోటి దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి లక్ష్మీదేవికి లక్ష్మీ తామర వత్తులు గణపతికి తెల్లజిల్లేడి వత్తులు ఓం నమ శిబాయి వత్తులు శివుడికి ఓం నమో నారాయణ వత్తులు వైష్ణవ దేవుళ్ళకి హనుమాన్ వత్తులు ఆంజనేయ స్వామి వారికి అరటి ఒత్తులు అరిష్ట నివారణ కోసం ఎక్కడైనా కానీ అరటి అరటి ఒత్తులను వెలిగించవచ్చు దానికంత ప్రత్యేకత ఉంది ఇక ప్రతిరోజు కూడాను సిద్ధగంధంతో మహాతిత్తడితోటి భగవంతుండి భగవతిని అభిషేకం చేయటం అనేది చెప్పదగిన సూచన అంతేకాకుండా ఈ సర్పదోష సంబంధమైనటువంటి ఫలితాలు దుర్నిమిత్తమైన ఫలితాలు పోవటానికి ప్రతి రాశివారు కూడాను సర్పదోషని వార చూరణతోటి స్నానం చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన ఈ తెల్ల ఈశ్వరు వేరు కలిసేటువంటి సుమంగలి పసుపు చాలా విశిష్టమైంది దీన్ని అమ్మవారికి అభిషేకం చేయటానికి ఉపయోగించండి లింగాశ్రయం చేయటానికి అభిషేకంలో ఉపయోగించండి మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది కార్య విజయం లభించే అవకాశం గోచరిస్తోంది